సల్మాన్ ఖాన్ కి సీక్వెల్ ఫీవర్ పట్టుకున్నట్టుందండి. మొన్నటి దాకా దబాంగ్ కి సంబంధించిన సిరీస్ మూవీస్ రిలీజ్ అయినాయి, దాని తర్వాత టైగర్ సిరీస్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నాడు. ఫ్యూచర్ లో టైగర్ 4 కూడా రిలీజ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఏమిటో, అసలు టైగర్ 3 ఫెయిల్యూర్ చూసిన తర్వాత కూడా సల్మాన్ ఖాన్ ఇంకా ఇలాంటి స్టేట్మెంట్స్ సీక్వెల్స్ కి సంబంధించి ఎలా చేస్తున్నాడా అన్న డౌట్ నాకైతే వస్తుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ మూవీకి సీక్వెల్ తీసుకొస్తే ఆడియన్స్ చూస్తారు, అలా కాకుండా ఫ్లాప్ అయితే మాత్రం పెద్దగా క్రేజ్ కనిపించదు. అయితే సల్మాన్ ఖాన్ ఈ లెక్కల్ని పట్టించుకోవడం లేదు. టైగర్ 3 దారిలో టైగర్ 4 కూడా వస్తుందంటూ ఇటీవల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిజానికి టైగర్ సిరీస్ లో వచ్చిన టైగర్ 1, టైగర్ 2 బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. అయితే దీపావళి కానుకగా రిలీజ్ అయిన టైగర్ 3 ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. పైగా ఇండియా అంతటా క్రికెట్ వరల్డ్ కప్ మేనియా ఉండడంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడింది. దాంతో ఈ సినిమా చాలా కష్టంగా 400 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు 500 కోట్లకు చేరుతుందా లేదా అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2017లో రిలీజ్ అయిన టైగర్ జిందా హై దాదాపు 565 కోట్లు కొల్లగొట్టింది. అంతకు ముందు విడుదలైన ఏక్తా టైగర్ 335 కోట్లు రాబట్టింది. ఇదే స్పీడ్లో దీపావళికి రిలీజ్ అయిన టైగర్ 3 ఏకంగా 1000 కోట్లు కొల్లగొడుతుందని ముందుగా అంచనాలు కనిపించాయి. కానీ ఇప్పుడు సినిమా అంచనాలను అందుకోకపోవడంతో కనీసం 500 కోట్లు దాటుతుందా లేదా అన్నది బాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈ దశలో సల్మాన్ ఖాన్ టైగర్ 4 పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. అయితే ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ వచ్చే అవకాశాలు తక్కువ, ఎందుకంటే టైగర్ 3 తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వార్ 2 రానుంది. ఆ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ సీక్వెల్ లైన్ లో ఉంది, పఠాన్ 2 కూడా ప్లానింగ్ లో ఉంది. వీటి తర్వాతే టైగర్ 4 పట్టాలెక్కుతుందేమో చూడాలి.